వెల్కమ్ బ్యాక్ టు విద్యారంలో వచ్చే స్పెషల్ రాయ్ చూస్తున్నారు కదా. తల్లిదండ్రుల ఆవేదన ప్రస్తుతం వాళ్ళు ఎంత అయోమయ స్థితిలో ఉన్నారు, అవతల వాళ్ళ మాటల వలన ఎంతలా ప్రభావితం చేస్తున్నాయన్నది మాత్రం వాళ్ళ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఎవరెన్ని చెప్పినా రేపు మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రము చెప్పిన వాళ్ళు మీకోసం రారు, మిమ్మల్ని ఆదుకోరు, మీ పిల్లాడు పడే ఆవేదన తగ్గించలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రేపు ఏమైనా కష్టం వచ్చినా పిల్లాడు బాధపడ్డా భరించాల్సింది, పిల్లాడి కోసం బాధ్యత తీసుకోవాల్సింది. అల్టిమేట్గా ఎవరు అవునన్నా కాదన్నా తల్లిదండ్రులే అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో పక్క వాళ్ళు వెళ్తున్నారు లేకపోతే మన పిల్లాడు వెనకబడిపోతాడు అనేసి అని ఏ విషయంలో కంపేర్ చేసుకోవాలి, ఏ విషయంలో కంపేర్ చేసుకోకూడదు అన్నది కూడా మనం ఇప్పుడు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. కాబట్టి ఒక సంవత్సరం విద్యా సంవత్సరమా మన పిల్లాడి జీవితమా అన్నది మాత్రం ఆలోచించుకోండి. పెద్ద పెద్ద వాళ్ళే ఎంత ఖర్చు పెట్టుకున్నా తేరుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నారు. మొదటి నుంచి కూడా వైద్యులు ఇద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. ఒకటి పిల్లల విషయంలో, మరొకటి పెద్దల విషయంలో. ఒక్కసారి ఈ రెండు వర్గాల్లో ఎవరికి వచ్చినా కోలుకోవడం చాలా కష్టము అనేసి అని మనకు కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రెండు విషయాలు ప్రతిరోజు ప్రతి ఒక్క వైద్యుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ కష్టకాలంలో ప్రపంచమంతా వెనక్కి వెళ్తుందనేది మనం చూస్తూనే ఉన్నాము. ఒక్క మనమే కాదు, ప్రపంచ విద్యా వ్యవస్థే ఇప్పుడు అతలాకుతలం అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చదువు ముఖ్యమా లేకపోతే పిల్లాడు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమా అన్న రెండు అంశాలకు సంబంధించే ఎక్కడైనా సరే ఇదే చర్చ జరుగుతుంది. కొన్ని ప్రభుత్వాలు ముందడుగు వేసి జీరో ఇయర్ చేశాయి, మరికొన్ని సిలబస్ తగ్గించుకొని వ్యాక్సిన్ వచ్చాక ముందుకెళ్దామనుకుంటున్నాయి. కాకపోతే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా క్లినికల్ ట్రయల్స్ అయితే కొనసాగుతున్నాయి. దాంట్లో వస్తున్న అడ్డంకులు అవాంతరాలను దాటుకొని ఖచ్చితంగా మేము ముందరికి తీసుకొస్తాము అనేసి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వాళ్ళపైన నమ్మకం ఉంచుతాము, ముక్కోటి దేవతలను అయితే కోరుకుందాము. ఖచ్చితంగా తొందరలోనే మనకు వ్యాక్సిన్ అందించే దిశగా వారికి సాయశక్తులు ఇవ్వాలి, వాళ్ళని ఆ విధంగా కృషి చేసే విధంగా వారికి మనందరి తోడ్పాటుని ఇవ్వాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము. అది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. బట్ అప్పటి వరకు ఎన్ని రోజులు పడ్డ కష్టాన్ని అయితే వృథా చేసుకోవద్దు. ఇన్ని రోజు పిల్లల్ని కాపాడుకొని ఇప్పుడు మళ్ళీ ఇబ్బందుల్లోకి నెడతాము అని అంటే ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. సుజాత గారు నమస్తే అండి. ఎక్కడ సుజాత గారు? హలో, మా పెద్దమానాడు 10th అండి. మరి స్కూల్ కి రమ్మనంటే ఊరికి మాలగా పేరు ఇచ్చాడు. ఓకే, ఇస్తే మరి ఇప్పుడు వెళ్ళటానికేమో పంపటానికి భయం అవుతుంది. ఇద్దరు మనవాళ్ళు అండి, చిన్న మనవాడేమో 7th, పెద్ద మనవాడేమో 10th అండి. మరి ఏం నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు సుజాత గారు? పంపాలంటే మేమేం పేదవాళ్ళం అండి, మరి ఏదన్నా వస్తే భరించుకోలేం కదా, మరి ఏం చేయాలా అని ఆలోచన అండి. మీరే చెప్పారు ఏదన్నా అయితే భరించుకోలేము అనేసని. మరి అలాంటిది ఏదన్నా జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టే కదా ఈ భయం అంతా. అవునండి, టీచర్లు మీకు తల్లిదండ్రులు ఇష్టమైతే పంపండి అని అంటున్నారు. అందుకే అంటున్నా, వాళ్ళు ఏంటంటే చాలా తెలివిగా బాల్ మీ కోర్టులో వేసేసారు, మీకు ఇష్టం అయితే పంపించండి లేకపోతే లేదండి అనేసని. కాబట్టి ఇప్పుడు మీరు అన్న మాట అయితే అదైతే 100% వాస్తవం. ఏదన్నా అయితే భరాయించాల్సింది మాత్రం ఇప్పుడు మనవడు అంటున్నారు అమ్మమ్మగా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సరే నాయనమ్మగా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో పిల్లాడికి రేపు ఏమన్నా అయితే మీరు తట్టుకోగలుగుతారా? కదా మరి అంత తెలిసిన తర్వాత మళ్ళీ నాకు నాకు వయసు 60 అండి, మరి బాబును పంపటానికి మరి పంపకపోతే ఎలాగుంటదో ఈ టీచర్లు వీళ్ళు మామూలుగా. అదే అండి, నా ఒక సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్ అన్న చదువుకోవచ్చు, బట్ పిల్లాడికి ఏమన్నా అయితే మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవడం సాధ్యం అవుతుందా? కాబట్టి రాదండి, రాదండి. మీరు పెద్ద ఆవిడ, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. జీవితాన్ని చూసిన వాళ్ళు మీరు వార్తల్లో అంతా చూస్తున్నాము. మనవాళ్ళేనండి, నాకు ఎవరు లేరు, మా నాన్న కూడా కొద్దిగా పట్టించుకోడండి. కాబట్టి సుజాతమ్మ గారు మీరంతా బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి మీ మనవళ్ళ కోసమే మీరు బ్రతుకుతున్నారు కాబట్టి ఒక్క సంవత్సరము వ్యాక్సిన్ వచ్చేంత వరకు అయితే పిల్లల్ని ఎక్కడికి పంపించకండి. ఈ సంవత్సరం 10th చదవకపోయినా రేపు సంతోషంగానే 10th చదవచ్చు. ఇంత కష్టపడి మీరు ప్రాణం పెట్టుకున్న మీ మనవళ్ళకి ఏమన్నా అయితే మీరు తట్టుకోవడం కష్టం అనేది మాత్రం మీ మాటల్లో అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా?
మేమైతే వద్దు అనే చెప్తున్నాం సుజాత గారు, బట్ ఇంకా 10th అయ్యో ఏంటి అన్న హైరాణ మీకు ఉంటుంది కాబట్టి మరి మీరే ఒకసారి మనసు పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? కర్నూలు మేడం. మీ పేరండి? గంగాధర్ మేడం. ఏం పేరండి? గంగాధర్ మేడం. చెప్పండి. గంగాధర్ మేడం మాట్లాడండి. గంగాధర్ గంగాధర్ మేడం. అదే మాట్లాడండి గంగాధర్ గారు. మేడం ఇప్పట్లో స్కూల్ కాలేజ్ ఓపెన్ చేయరా మేడం? ఓపెన్ చేయాలంటున్నారా చేయొద్దంటున్నారా? ఓపెన్ చేయాలనుకున్నా మేడం. మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారు? మీరు స్టూడెంటా లేకపోతే తల్లిదండ్రులా? స్టూడెంట్ మేడం. ఏం చదువుతున్నావు గంగాధర్? సెకండ్ ఇయర్ మేడం. ఇంటర్ సెకండ్ ఇయర్? మేడం. ఓకే, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, మీ కర్నూలులో ఎలా ఉంది సిచ్యువేషన్ అయితే మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే మరి సేఫ్ గా ఇంటికి రాగలుగుతారని ఎవరు నమ్మకం ఇస్తారు? ఇక్కడ మా పల్లెటూరులో కరోనా అంతగా లేదు మేడం. నువ్వు అంటే అదే పల్లెటూరులో కాలేజ్ లేదు కదా నీకు? నువ్వు సిటీకి కదా రావాల్సింది. మరి అదే ఊళ్ళో ఉంటే ప్రాబ్లం లేదు, అదే ఊళ్ళో లేకనే కదా ఇప్పుడు చదువు కోసం ఇంకో దగ్గరికి వెళ్తున్నావు. ఆ వెళ్లే వచ్చే క్రమంలో ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు? టీవీ చూడొద్దు గంగాధర్. చెప్పు అంటే కరెక్ట్ అంటావా ఓపెన్ చేయడం? ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ గంగాధర్, అర్థం చేసుకున్నావు, ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి యువర్ నాట్ ఏ కిడ్, అదొకటి అర్థం గుర్తుపెట్టుకో. ఓకేనా, మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు పద్మ అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి పద్మ గారు. ఈ సంవత్సరం స్కూల్స్ తీయకూడదు అనుకుంటున్నారు? ఓకే గుడ్ అండి. అవునండి. ఓకే, ఇంకా ఏ డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు పద్మ గారు? అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే పిల్లలకి చాలా కష్టండి. ఓకే, వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. పిల్లలు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా పేరెంట్స్ నేర్పియాలంటే పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దాని వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఓకే, దీని వల్ల స్కూల్ తెరవకుండా ఉంటే బాగుంటుంది ప్రయోజనం. కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పద్మ గారు, థ్యాంక్ యూ అండి. మీ నిర్ణయం చాలా మంది తల్లిదండ్రులు వినాలి, వాళ్ళు కూడా ఇదే నిర్ణయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు పద్మ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఈరన్న మేడం, మహబూబ్నగర్ జిల్లా మేడం. చెప్పండి వీరన్న గారు. మేడం మహబూబ్నగర్ జిల్లా మేడం మాది. చెప్పండి వింటున్నాం మేడం. ఇప్పటి స్కూల్ ఓపెన్ చేయకుండా బాగుంటాయి మేడం? ఓపెన్ చేయకపోవడమే బాగుంది అంటున్నారు. ఓకే, మరి ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది? ఓపెన్ చేయకపోవడం ఓకే గుడ్ అది. ఇంకా కంప్లీట్ గా తల్లిదండ్రులు హైరాణ పడొద్దు, ఇంకా రిలాక్స్ అయిపోవాలి అని అంటే ఇంకే డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? టీవీ చూస్తున్నారు వీరన్న గారు. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం బళ్ళారి నుండి మేడం, కర్ణాటక. మీ పేరండి? హలేందర్ మేడం. హలేందర్ గారు చెప్పండి. మేడం మా స్కూల్ ఓపెన్ చేస్తానంటున్నారు, ఫీజు కట్టమంటున్నారు. ఓకే, పంపాలంటే కరోనా నుంచి భయంగా ఉంది మేడం. స్కూల్స్ అయితే ఇప్పుడప్పుడే ఓపెన్ కావాలేందర్ గారు, ఒకటైతే కన్ఫామ్. కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు కోర్టు తీర్పును కాదనుకుని ఏ విద్యా సంస్థలు అయితే ముందుకెళ్ళలేవు కాబట్టి ఇప్పుడప్పుడే స్కూల్స్ ఓపెన్ కావు కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్పండి, స్కూల్స్ ఓపెన్ అయ్యి రెగ్యులర్ క్లాసెస్ జరిగి వ్యాక్సిన్ వచ్చాకే మేము ఫీజు కడతామండి, అప్పటిదాకా మాకు ఫోన్ చేయకండి అని సింపుల్ గా చెప్పేసేయండి వాళ్ళకి. ఎందుకంటే ఇన్ కేస్ అడ్మిషన్ ఉండదు అని అన్నా కూడా పర్వాలేదండి, మీకు ఒకవేళ మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయ్యాక మీ దగ్గర అడ్మిషన్ ఉందంటేనే మీ స్కూల్లో జాయిన్ చేస్తాము, లేదంటే ఇంకో స్కూల్ చూసుకుంటామని కూడా నిరభ్యంతరంగా చెప్పేయండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడైతే స్కూల్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ కావు, ఇంకా ఇంకా ఈ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. రాబోయేది అసలే మనకి ఇంకా కష్టకాలము, వెదర్ చేంజ్ లో
మనం పీక్ లెవెల్ ని చూస్తాము, ఎలా ఉంటుంది, అది ఎటు టర్న్ అవుతుంది అనేది తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం. హలో, జంగేగా చెప్పండి. స్కూల్ తెరవడం గురించి మాట్లాడుతున్నారు మేడం. అవును జంగే గారు, చెప్పండి. స్కూల్ ఏముంది మేడం? స్కూల్ తెరవదు, కరోనా బాధితులు కదా. ఇప్పుడు కరోనా టైం కాబట్టి మంచి ఎనగరేజ్ చదువుకుంటామని మా అభిప్రాయం. ఓకే, ధన్యవాదాలు జంగే గారు. ఇక్కడ నల్గొండలో ఎక్కడ జంగే గారు? యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి జిల్లా. ఏం చేస్తుంటారు జంగే గారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం మేడం. వ్యవసాయం చేస్తారు, లైవ్ చూస్తుంటాం. అందుకోసమే మీ మాటలో అర్థమైంది. రెవెన్యూ దాంట్లో వస్తాయని చూస్తుంటాం మేడం ఎప్పుడు. అందుకే అడిగాను జంగే గారు, మీ మాటలో అర్థమైంది. ఏంటి విలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అనేసి అందుకోసమే ఏం చేస్తున్నారని అడిగింది. ఇందుకోసమే మిమ్మల్ని, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంత ముందుకొచ్చి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సిటీలో ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎలా జంకుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలి అది. థ్యాంక్ యూ జంగే గారు, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఓకే, చూస్తున్నారు కదా ఈ కరోనా కష్టకాలంలో ఒక పెద్ద విపత్తు ముందర ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే మన చేతుల్లోనే ఉంటుందండి. అవతల వాళ్ళు ఎన్నన్నా చెప్పనివ్వండి, ఏదన్నా కానివ్వనివ్వండి, అల్టిమేట్గా రేపు ఏమన్నా అయితే వాళ్ళెవ్వరు చెప్పిన వాళ్ళెవ్వరు మన కోసం వచ్చి బాధపడరు. ఎందుకంటే కరోనా వచ్చాక జరిగిన పరిణామాలు చూస్తే ఇంట్లో వాళ్ళే ఒక అడుగు ముందుకేసి కదలేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రోడ్ల మీద వదిలేయడం, హాస్పిటల్లో వదిలేయడము, ఊరవతలు వదిలేయడము, ఇవన్నీ ఉదంతాలు చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటేనే అది సాధ్యం అవుతుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో భయపెట్టాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో కాదు, కానీ పిల్లల విషయంలో మాత్రం అలాంటివి ఏవి ఇబ్బందులు మీరు పడద్దు అని మాత్రమే మా ముఖ్య ఉద్దేశం అండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్కారం. నమస్కారం మేడం, చెప్పండి. రాజు గారు, మేడం స్కూల్ ఓపెన్ చేయడం ద్వారా ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది మేడం. ఖచ్చితంగా అండి. మీ ద్వారా మేము తెలియజేసేది ఒకటే ఏంది అని అంటే మేడం, స్కూల్స్ మాత్రం కరోనా వ్యాక్సిన్ వచ్చేదాకా తెరవకుండా ఉండడం అనేది చాలా బెటర్ గానీ మేము భావిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ రాజు గారు, మాతో ఏకీభవించినందుకు, ఒక తండ్రిగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు రాజు గారు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం ఇప్పుడు ఈ పరిస్థితి కరోనా పరిస్థితుల్లో స్కూల్ సరికాదు మేడం. ఓకే, దీనికి సంబంధించి మేడం ఇప్పుడు రాబోయే శీతాకాలం ఉంది, కరోనా విజృంభణ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేయకపోతే అంటే ఎక్కువ అవుతుందా కదా పక్కన పెడదాం శ్రీనివాస్ గారు. ఎందుకంటే మన కరోనా మొదటి లక్షణాలు జలుబు, ముక్కు కారణము, దగ్గు, జ్వరము. మనకు శీతాకాలంలో కామన్ గా ఉండే లక్షణాలు కూడా ఇవే. ఇన్ కేస్ పంపించాక పిల్లాడు స్కూల్కి హెల్దీగా వెళ్తాడు, ఏమీ లేకుండా వెళ్తాడు, అక్కడికి వెళ్ళాక సరే డస్ట్ వల్ల తుమ్ము వచ్చిందా లేకపోతే అక్కడ వెదర్ కూల్గా ఉండేదన్నా జరిగిందా పక్కన పెడితే, వాడు తుమ్ముకుంటూ దగ్గుకుంటూ వస్తే ఎదురుగా వచ్చే తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారండి? తట్టుకోలేరు మేడం. అదే మళ్ళీ స్కూల్లో కూడా నియమ నిబంధనలు సరిగ్గా పాటించడం కూడా కుదురుతుందో కుదరదో తెలియని అయోమయంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు మేడం. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, అందుకోసమనే డేర్ స్టెప్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అని పదే పదే చెప్పడానికి కారణం కూడా అదే మేడం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నేను కర్నూలు జిల్లా డోన్ నుంచి మాట్లాడతాను మేడం. మీ పేరండి? నా పేరు ప్రకాశం మేడం. ప్రకాశం గారు చెప్పండి. మేడం మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు మేడం, ఒక పిల్లలు 6వ తరగతి, ఒక పిల్లలు 9వ తరగతి. ఓకే అండి. మా పిల్లలు బడి లేక ఇట్లా బుక్కులు లేక ఇట్లా బట్టలు లేక ఇట్లా తిండి లేక మేము చచ్చే పరిస్థితులు మేడం. కరోనా వ్యాధి కంటే గవర్నమెంట్ చంపేటట్టుంది మమ్మల్ని. ఇదైతే అలా అంటే డిపెండ్ అయిన పిల్లలకైతే ఇదైతే ఒక ఇంత ఇబ్బందేనండి. కాకపోతే అలాంటి పిల్లలకి ఇచ్చే ఆ కోటాని ఇంటి దగ్గర పంపించే ప్రయత్నం చేస్తే కొంతలో కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుందండి. నిజంగా కొంతలో కొంత తిండి తిని ఏదో జైల్లో ఉండి జైల్లో అన్న తిన్నట్టే కాదు మేడం. అంతే కదా, జైల్లో ఉన్నామా మేము బయట ఉన్నామా అర్థం కావడం లేదు మాకి. జైల్లోనా ఖైదీలు చచ్చిపోకూడదు అని అన్నం పెడుతుంటారు కదా, ఆ టైప్ మమ్మల్ని చూస్తున్నారు అనే కాటికి అనుకుంటున్నాం మేము. మేము మనుషుల కిందికి రావడం లేదు, ఖైదీల కిందికి మమ్మల్ని జమ కడుతున్నారు అనుకుంటున్నాం మేము. ఓకే, ఇది మానవత్వం ఉన్న ప్రపంచమా లేకపోతే హైటెక్ కాలమా? కానీ మీది ప్రకాశం ఎట్లా పోతున్నాము మనం అనేది అర్థం కాకుండా.
నిజంగా ప్రకాష్ గారు మీది అదే అంటున్న ప్రకాష్ గారు చెప్పండి మేడం, మీలాంటి పిల్లల తల్లిదండ్రులది ఎందుకంటే ఇంట్లో పెట్టలేకపోయిన స్థితిలో స్కూల్ పంపిస్తే అక్కడ తింటారు అన్న ఒక సంతోషం ఉండేది. బట్ ఏంటంటే అలాంటి పిల్లల్ని చూసి ఇన్ని నెలలు అవుతుంది కాబట్టి దానికి సంబంధించి అయితే ఒక సమాలోచన చేస్తుండే బాగుండేదండి నిజంగా. ఎందుకంటే మీతో పాటు పిల్లలు ఒక రోజు రెండు రోజులు అయితే ఎవరైనా ఉంటారు మేడం, మరి ఒకటే మరి ఫిబ్రవరి మార్చి నెల నుంచి స్టార్ట్ చేసి ఇంతవరకు అంటే మానసిక వ్యాధి గురైపోతున్నాం మేడం. మా పిల్లలు మానసిక మెంటల్ గా తయారైపోయి మానసికంగా లాస్ట్ కి ఉన్న చదువు మర్చిపోయి లాస్ట్ కి బేవర్షిగా తయారైపోతున్నారు. అసలు కంట్రోల్ తగ్గిపోయిన వ్యవస్థ మాదిరి కుంటు పెట్టడము, వ్యవస్థలు బంద్ చేస్తారా మేడం? కరోనా తగిన అధికారికి చేత కాకపోతే నోరు ముసుకుని కూర్చోవాలి కానీ ప్రజల్ని నిర్బంధిస్తారు మేడం. ఒక రోజు మిమ్మల్ని నిర్బంధిస్తారు తప్పదు కదా. ఇప్పుడు ఆ నిర్బంధించడం వల్ల కాస్త కూస్త తగ్గాయి, నిర్బంధించకుండా వదిలేసి ఉండుంటే మనం ఇలా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు కదా ప్రకాష్ గారు. నిర్బంధించిన బతుకుతున్నాం అంతా మొండిగా సారీ ప్రకాష్ గారు, అంటే మీ ఆవేదనతో మీరు మాట్లాడుతున్నది అర్థమవుతుంది, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. కానీ అంత మొండిగా మనం వెళ్ళలేము, ఎందుకంటే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే కాస్త కూస్తో మనం సేఫ్ జోన్ లో ఉన్నాము. ఆ నిర్ణయం సడలించిన తర్వాత ఎన్ని కేసులు పెచ్చరిగిపోయాయో చూసాము, ఎంతమంది చనిపోయారో చూసాము. కాకపోతే ఆకలి బాధలు కూడా ఉన్నాయి కాదని అనట్లేదు, కానీ వాటి గురించి కూడా ఆలోచించాల్సిన సమయంలో కొంత ఆలోచించి అడుగులు వేశారు, ఇంకొంత మెరుగ్గా ఆలోచించుంటే బాగుండేది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ దీనికోసం మనం చూసుకుంటూ ఇప్పుడు అదేంటంటే ఆ టైం పెట్టే ఫుడ్ కూడా పిల్లల్ని ఇంటికి పంపించేసో లేదా వాళ్ళకు సంబంధించి పలానా ఖర్చు ఇంత అవుతుంది ఈచ్ వన్ స్టూడెంట్ కి అనేదన్నా ఇచ్చేసి ఉంటే మీలాంటి తల్లిదండ్రులకు ఒకంత ఆవేదన తగ్గేది, అది మాత్రం ఒప్పుకుంటాం. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. భాషా గారు మాట్లాడండి. హలో భాషా గారు వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు స్కూల్ తెరిచినారు కదా మేడం? ఇప్పుడైతే తెరవట్లేదు భాషా గారు స్కూల్స్. మళ్ళీ మా పిల్లల్ని పంపిస్తున్నాం మేడం. మేము ఎక్కడ పంపిస్తున్నారు? 10th చదువుతున్నాడు. ఓకే, ఇప్పుడైతే స్కూల్స్ తెరవద్దు అనేసి అయితే కోర్టు తీర్పు ఇచ్చింది. మరి మీ దగ్గర అంటే ఎక్కడ పంపిస్తున్నారు, ఏంటి అసలు? నందికొట్కూరు. ఓకే, వాళ్ళు అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ నందికొట్కూరు మేడం. ఓకే, వాళ్ళు ఫోన్ చేసి పిలిపించి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఓపెన్ అయ్యాయి పంపించండి అంటున్నారా, లేకపోతే నడుస్తున్నాయా మీ పిల్లలు? వెళ్తున్నారా స్కూల్ కి? వెళ్తున్నారు అండి మా పిల్లలు స్కూల్ కి. ఓకే, కానీ నిన్న రాత్రి మళ్ళా న్యూస్ లో వచ్చింది కదా స్కూల్స్ లేవని, కానీ మళ్ళా రామని చెప్తున్నారు స్కూల్. ఒకటండి, పంపించము అనేది అయితే మీరు చెప్పాల్సిన విషయము అవతల వాళ్ళు, ఎందుకంటే మనకు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే అది ఏ క్లాస్ అయినా సరే స్కూల్ అటెండ్ ఏంటిది ఓపెన్ చేయొద్దు అనేది కోర్టు తీర్పు. మరి వాళ్ళు ఏ లెక్కన మరి స్కూల్స్ అక్కడ ఓపెన్ చేశారు అనేది అయితే అర్థం కాని విషయము. మరి కోర్టు తీర్పు వచ్చినాక కూడా రన్ అవుతున్నాయా లేదా, రేపు అంటే నిన్న వచ్చింది కోర్టు తీర్పు, దానికి సంబంధించి మరి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి మీరు వాళ్ళని అయితే అడిగే ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పంపించడం ఎంతవరకు సమంజసం అనేది మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ భాషా గారు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు లక్ష్మి, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి లక్ష్మి గారు. మేడం ఇది స్కూల్స్ ఓపెన్ అనేది 100% కరెక్ట్ కాదు మేడం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇప్పుడు అన్ని ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఎంత ఎక్కువైపోయిందంటే కరోనా. అవును, మొత్తం అంత కేసెస్ మనం చూస్తూనే ఉంటున్నాం. రికవరీ ఉంది అంటున్నారు కానీ బట్ అంతకు మించిన మరణాలు ఎక్కువైపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు చాలా లో ఇమ్యూనిటీతో ఉంటారు. అవును, ఇప్పుడు వరకు ఇంట్లో పెట్టుకుని ఏదో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మందికి ఎవరికి ఎఫెక్ట్ అవ్వకుండా బానే ఉన్నారు. ఇన్ కేసు స్కూల్స్ ఓపెన్ అయ్యే అని జరిగితే కనుక ఆటోమేటిక్ గా ఇప్పటి వరకు అడల్ట్స్ వరకు ఉన్నటువంటి ఈ కేసెస్ పిల్లలకు కూడా ఎక్కువైపోతుందని మేము అనుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా లక్ష్మి గారు, ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. అవును మేడం, అందుకని గవర్నమెంట్ ఏంటంటే వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా స్కూల్స్ అనేవి ఓపెన్ చేయకపోవడం ఉండడమే బెటర్ అని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా అండి, కోర్టు ఆల్మోస్ట్ అలా అయితే మీ తల్లిదండ్రులకు ఊరట కలిగించే తీర్పును ఇవ్వడం జరిగింది.
అక్టోబర్ వరకు అయితే స్కూల్స్ ఓపెన్ చేయొద్దు, ఆ తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి విచారణ ఉంటుంది అని వాయిదా వేయడం జరిగింది. కాబట్టి అప్పటిదాకా అయితే స్కూల్స్ ఓపెన్ ఉండవు, ఒక ఇంత తల్లిదండ్రులు అయితే ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి త్వరలోనే క్లారిటీ రావాలని మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం గారు, ఇప్పుడు వ్యాక్సిన్ రాకుండా ఎలా పంపిస్తామండి? ఓకే, అంటే కొంతమంది తల్లిదండ్రులు ఇయర్ పోతుందండి, ఆ పిల్లలు చదువు మర్చిపోతారండి. వినిపిస్తుందా శ్రీనివాస్ గారు? చెప్పండి. ఈ ఇయర్ పోతుందండి, పిల్లలు చదువు మర్చిపోతారండి, ఎలా అండి అనేసి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పొచ్చు అంటారు? ఏమండి, పిల్లలకన్నా ఈ చదువు ఏం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ 8th class వరకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే, ఇవ్వకూడదు. ఎందుకు ఇస్తారు? ఎవరు ఎవరి స్వార్థం కోసం ఇస్తారు? ఇవ్వకూడదు. మీరు డిబేట్ పెట్టడం వల్ల చాలా మంచి విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి. చాలా మంది ప్రజలు, చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది పేరెంట్స్ కూడాను మీ తాలూకు డిబేట్ పెట్టడం వల్ల మీ సివిఆర్ న్యూస్ చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు ఇలాంటి పెట్టాలా? థ్యాంక్ యూ అండి. ఎప్పటికప్పుడైతే తల్లిదండ్రుల వైపు నుంచి వెళ్ళి ఆలోచిస్తున్నాము, పిల్లల క్షేమం కోసమే ఆలోచించండి అని మాత్రం ప్రతి నిమిషం మేము చెప్తున్నాం. ఆ విధంగానే తపన పడుతున్నాము. ఖచ్చితంగా వినే తల్లిదండ్రులు మా మాట వింటారన్న నమ్మకంతోనే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంటే మేము పెడుతున్న ఆ తపన, ఆవేదనను అర్థం చేసుకున్నారు. మీలాగే అందరు తల్లిదండ్రులు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరొకరు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి ప్రసాద్ గారు. మీరు ఇందాక విద్యారంగంలో చర్చను పెట్టినారు, రప్తాని ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది మేడం. అవును ప్రసాద్ గారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు కూడా మీరు. అవును అవును మేడం. ఏం లేదు మేడం, ఇయరు మా పిల్లల్ని, ఇద్దరు అమ్మాయిలు మేడం, స్కూల్ కు పంపదలుచుకోలేదు. ఎందుకంటే కరోనా ఉధృతి పెద్దవారి మీద ఉంది, చిన్నపిల్లల మీద అయితే గినా. ముందుగా మీకు ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ముందుగా మీకు మా సివిఆర్ న్యూస్ ఛానల్ నుంచి అయితే ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే పిల్లల కోసం ఆలోచించారు, చదువుల కోసం ఆలోచించలేదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలనేసి చెప్తున్నారు. ముందుగా నిర్ణయం తీసుకున్నందుకైతే మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రసాద్ గారు. లేదు మేడం, ఈ రోజు మేము క్వారంటైన్ నుంచి మేము వచ్చినాం మేడం. అక్కడ ఉన్న మేము పడిన బాధలు అవన్నీ చూస్తే మా పిల్లల్ని ఇయ్యరు, స్కూల్ కు పంపదలుచుకోలేదు మేడం. ఓకే, మేము ఈ రోజే మా 5 కంతా క్వారంటైన్ నుంచి మేము డిశ్చార్జ్ అయినాం మేడం. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్ కాదు కదా, వాళ్ళే మాకు ఫీజులు ఇచ్చిన డబ్బు రిటర్న్ ఇస్తామని కూడా పంపమేము మేడం. ఈ ఇయర్ అంతా మేడం కరోనా మీద ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో భయం లేకోకుండా ఎప్పుడైతే అందరు జనాలు రోడ్ల మీదకి వస్తారో అప్పుడు మేము పంపదలుతున్నాం మేడం. శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆవేదన నుంచి బయటపడ్డారు. నిజంగా మీరు పడ్డ క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు పిల్లలు అలాంటి పొజిషన్ లో ఉంటే వాళ్ళు భరించగలుగుతారా అంటే నిజంగా? ఎందుకంటే చూస్తున్న తల్లిదండ్రులకు అది చెప్పండి. ఎందుకంటే మీరు ఎంత ఉన్నన్ని రోజులు ఆ క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్క నిమిషం మీ పిల్లల కోసం ఆలోచించి ఉంటుంటారు, తపన పడి ఉంటారు. నిజంగా చాలా మేడం, చాలా మేడం. మా పరిస్థితి ఇలా ఉంది, చిన్న పిల్లలకు రాబోయే కాలము శీతాకాలం మేడం. మామూలుగానే దగ్గు పడటం నార్మల్, అదే పిల్లలకి గిన్న వస్తే గిన్న ప్రతి ఒక్కరు కరోనా పాజిటివ్ అని వస్తుంది మేడం. వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చిందంటే మేము క్వారంటైన్ చెట్లు తిరగాలి మేడం, స్కూల్ వదిలేసి స్కూల్ లో పుస్తకాలు పెట్టేసి క్వారంటైన్ చెట్లు తిరగాలి మేడం. ఓకే, మరి చాలా మంది తల్లిదండ్రులు చూస్తున్నారు, మరొక్కసారి మీరు వాళ్ళందరికీ ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? దయచేసి ఎవరే గాని ఈ కరోనా ఒక ప్రతిరోజు ఏపీలో 7,000, 8,000, 9,000, 10,000 దాకా కేసులు పోతూనే ఉంటాయి. దాంతో పాటుగా స్కూల్ కూడా ఓపెన్ చేసి మన పిల్లలకి పంపించినావు అనుకోండి, స్కూల్ నిండవు, క్వారంటైన్ స్థలాలు చాలక, డాక్టర్లు చాలక, మంచాలు చాలకోకుండా మనం తలకలాడతాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, పంపకండి. నిజంగా చాలా చాలా స్పెషల్ ధన్యవాదాలు మీకు. మీరు పడ్డ ఆవేదన నుంచి
మీరు తీసుకున్న నిర్ణయాన్ని తెర మీద తీసుకురావాలి. ఖచ్చితంగా కార్యక్రమాన్ని చూసి కాల్ చేయాలనుకున్నారు. చూడండి, మీ ఆలోచనకు ముందుగా సివిఐ న్యూస్ ఛానల్ తరపు నుంచి మా విద్యారంగ రచయిత కార్యక్రమం నుంచి అయితే మనస్ఫూర్తిగా చేతులైతే దండం పెడుతున్నామండి. ఎందుకంటే పెద్దలు పడ్డ ఆవేదన మీరు కష్టం నుంచి బయటపడ్డారు, అది చూసి మన పిల్లలు అలాంటిది ఓర్చుకోలేరు. అందరి పిల్లల గురించి ఆలోచించి ఆ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. చూడండి, ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. సివిఐ న్యూస్ ఇదే కోరుకుంటుంది, జరుగుతున్న వాస్తవాల్ని తెర మీద తీసుకురావాలి. ఖచ్చితంగా రేపు ఇలాంటి కష్టం మీ పిల్లలు పడకూడదు, ఇలాంటి ఆవేదన ఏ తల్లిదండ్రులు పడకూడదు. ఎందుకంటే అంత పెద్ద ఆయనకు వస్తేనే తట్టుకోలేక పిల్లలు క్వారంటైన్, ఇంకా మనం క్వారంటైన్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది, స్కూళ్ళ చుట్టూ కాదు అనేసి ఒక మంచి మాట చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా నిర్ణయం ఎప్పటికీ మీ చేతిలోనే, ఇప్పటికైనా కాదు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎప్పటికైనా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి అవతల వాళ్ళు కట్టుబడి ఉంటారు, ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మరొకవాళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి కార్తిక్ గారు. స్కూల్ తెరచకుండా ఉండేదే మేలు మేడం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి కదా మేడం కడప జిల్లాలో. స్కూల్ తెరిస్తే అప్ అండ్ డౌన్ వచ్చేటప్పుడు బస్సుల్లో వస్తారు మేడం, అప్పుడు COVID-19 వ్యాపించే అవకాశం ఉంది కదా మేడం. ఖచ్చితంగా కార్తిక్ గారు, అందుకని స్కూల్ తెరచకుండా ఉండేదే మేడం. థ్యాంక్ యూ కార్తిక్ గారు, మాతో ఏకీభవించినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు తరుణ్ మేడం. ఏం పేరండి? తరుణ్. తరుణ్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి తరుణ్ గారు. మేడం మాకు ఆన్లైన్ క్లాసులు అని, 10th క్లాస్ మేడం నేను. ఓకే, 10th స్టూడెంట్ తరుణ్ అయితే. ఓకే మేడం. చెప్పండి తరుణ్. మేడం ఒకసారి రివిజన్ చేయమంటే చేయట్లేరు మేడం, ప్రాబ్లం అవుతుంది. అసలు కాదు తరుణ్, అంటే ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ నీకేమైనా అర్థమయ్యాయా? ఎస్ మేడం, కొంచెం అర్థమైతే 100లో 50% అర్థమవుతున్నాయి మేడం. మరి ఆ 50% మళ్ళీ ఎవరు చెప్పాలి? మళ్ళా ఇక యూట్యూబ్ మేడం, నాకు తెలిసి నేనైతే. అంటే వాళ్ళకి ఫీజులు కట్టాలి, వాళ్ళు అక్కడ సగమే చెప్తారు, మళ్ళీ సగం మీరే రిఫర్ చేసుకోవాలి, అంతేనా? ఎస్ మేడం. ఇప్పుడు అంటే ఎంత వరకు ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఇప్పుడు నువ్వు చదువుతున్న అంటే నీ 10th క్లాస్ కి ఉపయోగపడే అవకాశం ఉందనుకోవాలి కార్తీక్. సారీ తరుణ్. ఎస్ మేడం. తరుణ్, హలో మేడం, ఉన్నావా? అక్టోబర్ 15. ఎస్ మేడం. అది నేను అంటే క్వశ్చన్ అది, ఇప్పుడు నువ్వు క్లాసెస్ విన్నావు, జరుగుతున్న ఏం జరుగుతుంది అనేది నీకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎన్ని మంత్స్ నుంచి నువ్వు వింటున్నావు క్లాసెస్? 1 మంత్ అవుతుంది మేడం. 1 మంత్ నుంచి వింటున్నావు కదా, ఈ 1 మంత్ విన్నదాన్ని బేస్ చేసుకొని ఈ చదివిన చదువు నీకు రేపు ఎగ్జామ్స్ పెడితే కానీ, లేకపోతే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే కావచ్చు, నీ 10th క్లాస్కి ఇది ఎంత వరకు, ఈ చదువు, ఈ ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళు చెప్తున్న చదువు ఎంత వరకు ఉపయోగపడే అవకాశం ఉంది, యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వు విన్నదాని ప్రకారం చెప్పు నాకు. మేడం ఇప్పుడు ఈ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా కష్టం మేడం ఎస్ఎస్ ఎగ్జామ్ రాయాలంటే. ఓకే, అంటే పర్సంటేజ్ మీద అయితే ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అయితే. ఎస్ మేడం. ఓకే, అంటే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారం, ఫ్యూచర్ గురించి, వాడి ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తే? చాలా ఉన్నాయి మేడం, మళ్ళా 75% ప్రాబ్లం మేడం. అంటే ప్రెషర్ ఎక్కువనే అయితే మీకు. ఓకే, ఇప్పుడు నువ్వు చూసిన దాని ప్రకారము కంటిన్యూ అయితే బాగుంటుంది అంటున్నావా, లేకపోతే ఇదేదో ఒక క్లియర్ గా మాకు ఆన్సర్ చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నావా? మాకు ఆన్సర్ చెప్తేనే బెస్ట్ మేడం. ఆన్సర్ చెప్తేనే ఇది కంటిన్యూ అవ్వడం కన్నా ఏదన్నా ఒకటి ఉంటుందా ఉండదా అనేది ఆన్సర్ చెప్తే బెటర్. ఎస్ మేడం. ఓకే, ఎందుకంటే తరుణ్ ఇలాగా 10th స్టూడెంట్స్ కి సంబంధించి చాలా మంది తల్లిదండ్రులు కాల్ చేస్తున్నారు, అందుకే నువ్వు క్లాసెస్ వింటున్నావు కాబట్టి ఒక 10th స్టూడెంట్స్ కంటే ప్రాబ్లం లేదండి ఆన్లైన్ క్లాసెస్ లో కూర్చోబెట్టవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. బట్ వినే స్టూడెంట్ మనస్తత్వం ఎలా ఉంది, ఆ అబ్బాయి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు, పిల్లాడికి అంత కెపాసిటీ కేపబిలిటీ ఉందా అనేది కొంచెం ఆలోచించట్లేదు, అందుకోసమే నేను ఇంత డీప్ గా క్వశ్చన్ అడిగాను. ఓకే మేడం, థ్యాంక్ యూ తరుణ్, నువ్వు చూసి నీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్నావు, కార్యక్రమం చూసి కాల్ చేసావు, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, చెప్పండి జగదీష్ గారు. నమస్తే అండి, నా పేరు జగదీష్ అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. అదే మేడం, ఏం లేదండి, ఇది మన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విద్యా దీని గురించి పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జగదీష్ గారు.
ఏం లేదు మేడం, ఇప్పుడు ఈ ఇప్పుడు కొత్తగా 5.0 మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు కేంద్రం. అక్టోబర్ 15 నుంచి స్టేట్ గవర్నమెంట్ వదిలేశారు. ఏది మీ ఇష్టం అండి, మీ స్కూల్స్ ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసుకుని, లేదంటే మీ దేని మీద ఆధారం ఉండదు. లేదా సుప్రీంకోర్టు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే నవంబర్ వరకు స్కూల్స్ అయితే ఓపెన్ చేయొద్దండి. అంటే ఇప్పుడు తర్వాతనే ఓపెన్ చేస్తే వాళ్ళు ఏంటంటే, అంటే తర్వాత అప్పటి వరకు వాయిదా వేసింది కోర్టు ఏంటంటే, పిల్లల జీవితానికి ఇంపార్టెంట్, భవిష్యత్తుకు వచ్చిన ఢోకా ఏం లేదు, వాళ్ళ ఆరోగ్యంతో ఆటలాడుకునే హక్కు ఏ ఒక్కరికి లేదు అన్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పింది. దాంతో పాటు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని కూడా సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. విద్యను ఇంత దారుణంగా వ్యాపారంలా చేస్తారా అనేసని. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారండి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు, వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు మేడం. బట్ ఫీజులు అనేది రోజుకి ఒక 4 సార్లు మెసేజ్, 2 సార్లు ఫోన్ వస్తాయండి. అంటే మెయిన్ ఎయిమ్ అదే కదా, ఇప్పుడు అర్థమవుతుందా ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఆన్లైన్ క్లాస్ అర్థమవుతుందా లేదా, పిల్లాడి సబ్జెక్ట్ గురించి మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు, ఇవేవి అడగట్లేదు. కానీ మెయిన్ దేని మీద గురి పెడుతున్నారు, వాళ్ళ ఫోకస్ మీ పిల్లాడి చదువు మీద ఉందా, వాళ్ళకి వచ్చే ఆమదానం మీద ఉందా అనేది మీరు ఆలోచించండి. అది అది 100% మీరు చెప్పింది కరెక్ట్ అండి. యాజ్ ఎ పేరెంట్స్ గా మేము కూడా ఆలోచిస్తున్నాము, కరెక్ట్ మీరు చెప్తుంది. కాకపోతే ఏంటంటే మేడం, దర్శించడానికి రైట్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి మీరే అండి, సామాన్యులే తెర మీదకి రావాలి. గవర్నమెంట్ ఏమంటుందంటే, దీనికి సంబంధించి మాకు ఎవరేం కంప్లైంట్లు ఇవ్వట్లేదండి, 1-2 కంప్లైంట్లను ఎవరు పరిగణలోనికి తీసుకోరు. ఇంతమంది తల్లిదండ్రులు ఉండగా ఇప్పుడు 100% జనాభా ఉన్నప్పుడు దానిలో 70% మంది తెర మీదకి వచ్చినప్పుడు ఆలోచిస్తారు, 50% మంది తెర మీదకి వచ్చినప్పుడు ఆలోచిస్తారు, 10-20% ఎలిగేషన్ చేస్తే ఎవరు ఆలోచించలేరండి. సమస్య ఎక్కడే వస్తుంది మనకి. స్కూల్స్ కూడా 10 మంది కలిసి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు మాట్లాడట్లేదు మేడం, స్కూల్ యజమాని కూడా మాట్లాడట్లేదు అనమాట, సింగిల్ గా రండి మేము మాట్లాడుతున్నాం. అప్పుడైతే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదా. ఎందుకంటే అప్పుడు మీకు మీకు ఏదైనా తాయిలం ఇచ్చేయచ్చు వాళ్ళతో, మీకు ఎందుకండి మనం మనం చూసుకుందాం, ఈ ఫీజు ఇట్లా ఇంత, ఇది తర్వాత చూసుకుందాం అనే సనంగానే ఓకే. ఏంటంటే ఆ నిమిషానికి మనకు స్వార్థం వచ్చేస్తుంది, ఇంకేం మాట్లాడలేము మనం అంతే. 100% జరుగుతుంది అది, కాబట్టి ఇక్కడ ముందుకు రా పోవట్లేదు కదా ఇది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకుంటున్నారు తప్పితే, అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుందాము అని ఒక మాట మీదకి రాలేకపోతున్నారు. అవునండి, అక్కడే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మనం ఫెయిల్యూర్ అవుతున్నాము. చెప్పింది కరెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే, ఇది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ క్లాసులు పెట్టినంత వరకు ఓకే, వాళ్ళ వచ్చేసరికి ఇంతవరకు వసూలు చేసుకోండి, ఒక 25% కన్స్ట్రక్షన్ ఇవ్వండి, లేకపోతే 15% కన్స్ట్రక్షన్ ఇవ్వండి, లేకపోతే 50% కన్స్ట్రక్షన్, ఏదో ఒకటి అనేది వాళ్ళనే చెప్పాలి. అంటే జగదీష్ గారు, మేమైతే అర్థం కాని ఆన్లైన్ క్లాసెస్ లో కూర్చోబెట్టడమే తప్పంటున్నాము, అలాంటప్పుడు మీరు ఫీజుల గురించి అయితే నేను మాట్లాడలేను. ఎందుకంటే మేము ఓవరాల్ గానే అసలు ఇప్పుడున్న ఆ వ్యవస్థే రాంగ్ అంటున్నాం. ఎందుకంటే పిల్లల మీద ప్రెషర్ తీసుకురావడం తప్పితే అదర్వైజ్ ఇంకేం లేదు. ఇందాక 10th అబ్బాయి మాట్లాడినప్పుడు పర్సంటేజ్ మీద ఎఫెక్ట్ పడుతుందేమన్న ప్రెషరే ఎక్కువ ఉంటుంది, మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాము అనేసి అన్న విషయం చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లాడిది అదే పరిస్థితి ఉంటుంది. ఎంతవరకు అర్థం కాని చదువుని రుద్దాలి అని చూసినప్పుడు కూడా, బేసిక్ గా అర్థం కానప్పుడు ఫర్దర్ గా ముందుకెళ్తున్నప్పుడు వాడికి అసలే ఎక్కినప్పుడు కొసరి వాటి గురించి ఆలోచించలేడు. నేను ఇంకా మొదట్లోనే ఉన్నానని వెనక్కి వెళ్తాడు తప్పితే ముందుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉండవు అనేది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. మా ఈ ప్రయత్నం కూడా అదే అండి, ఈ విద్యా సంవత్సరం గురించి ఆలోచించొద్దు, పిల్లల జీవితాల కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, మన ఇంట్లో సురక్షితంగా ఉండడం కోసం మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే ప్రతిసారి అదే చెప్తున్నా, మా బాధ్యతగా జరుగుతున్న కోణాన్ని మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు వాస్తవం ఉంది, వీళ్ళంతా ఏం చెప్తున్నారన్నది ఆ తర్వాత మీరే బేరీజు వేసుకోండి. ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది మీరే ఒక్కసారి ఆలోచించుకొని ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. ఇది ఇవాళ విద్యారంగంలో వచ్చే స్పెషల్ రై. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.